మీ జీవితం కోసం తమ జీవితాలను దారపోసిన తల్లిదండ్రుల మొహంపై చిరునవ్వు కోసం మీరు ఏమి చేసినా తప్పు లేదు. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా అద్దులు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అపార్థం కలిగినప్పుడే బంధం నిలబడుతుంది. ఎప్పుడు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరమవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన బంధం అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన బంధం అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. సత్యానికి, మానవాళికకి, నీ దేశానికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. నీ సందేహం తీర్చడానికి ఎవరు లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి, పెదాలపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. మంచి నడవడిక అనే ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. జీవితం అనేది మన నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులు నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. సహాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ముందుకు అడుగు వేసి చూడు. గెలిపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పు, తాను తక్కువగా వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తుంది. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనంతం ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడబెట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది. నాకు ద్రోహం చేసిన వాళ్ళను కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కలుసుకోకపోతే నా జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చేది కాదు. వాదించే వారితో నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారము దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. చావుని చంపి బ్రతకాలి, కానీ బ్రతకలేక చస్తున్నారు. మన తప్పులను మనతో చెప్పువాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. అడిగి తీసుకుంటే చనువు, అడగకుండా తీసుకుంటే దోపిడీ, తెలియకుండా తీసుకుంటే దొంగతనం. అదేంటో విచిత్రం, మనసు ఎలా తీసుకున్నా దాన్ని మాత్రం ప్రేమ అని అంటారు.